హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటి అని అంటే, మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే అహూజా 250 వాట్స్ ఆంప్లిఫైయర్ ఫ్రెండ్స్ ఇది. మనకి దీంట్లో బేసిక్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, మనం ఏ విధంగా రిపేర్ చేస్తారనేది వన్ బై వన్ ఒక్కొక్క ప్రాబ్లం గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకి ఇందులో వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది మీకు ఏ విధంగా రిపేర్ చేయాలనేది అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్కటి వన్ బై వన్ ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియోలో. మన ఛానల్ని ఇంకా రెండు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇటువంటి రిపేర్ సంబంధించిన వీడియోలు మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే ముందు మనకి ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందనేది తెలిసినట్లయితే మనకి రిపేర్ అనేది సులువుగా చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఏ విధంగా పనిచేస్తుందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి 220 వోల్ట్స్ ఏసీ ఇన్పుట్ ఇస్తాం కదా, ఈ ఏసీ ఇన్పుట్ అనేది మనకి డైరెక్ట్గా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కి అయితే రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వస్తుందంటే, మీరు ఇక్కడ ఫ్రంట్ ప్యానల్ దగ్గర ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అయితే గమనించవచ్చు. ఇక్కడ పవర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ స్విచ్, దీన్ని ఆన్ ఆఫ్ చేసినప్పుడు మనకి దీని నుంచి సప్లై అనేది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ సైడ్కి అయితే ఇన్పుట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఇన్పుట్ అయితే వస్తుంది 220. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు మనకి 220. నెక్స్ట్ ఇది అవుట్ ఫ్రెండ్స్, ఇది ఏసీ అవుట్. ఇది మనకి డైరెక్ట్గా ఇక్కడ ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనేది మీరు చూడొచ్చు, ఇక్కడ చూశారు కదా మనకి ఇక్కడికైతే రావడం జరుగుతుంది. దీని నుంచి డీసీ కన్వర్టర్, ఇక్కడ మెయిన్ ఫిల్టర్ ఉంది కదా, ఈ మెయిన్ ఫిల్టర్కి అయితే మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పవర్ సప్లై అనేది వచ్చేసి ఇక్కడ నుంచి మనకి డ్రైవర్ బోర్డుకి కావాల్సిన వోల్టేజ్, అదేవిధంగా ఇక్కడ ట్రాన్సిస్టర్స్ అంటే మోస్ఫెట్లు ఉంటాయి కదా మనకి ఇక్కడ ఇటు సైడ్ మీరు గమనించవచ్చు ఇక్కడ. సో వీటికి కావాల్సిన వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వోల్టేజెస్ని ఇక్కడ డివైడ్ చేయడానికి మనకి ఇక్కడ ఒక రెగ్యులేటర్ ఐసీ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ డ్రైవర్ బోర్డులో అక్కడ నుంచి మనకి ఇక్కడ రెడ్ కలర్ వైర్ కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ నుంచి వోల్టేజ్ అనేది అవుట్ అయ్యి మనకు కావాల్సిన ఈ ఇక్కడ మైక్ సర్క్యూట్, అదేవిధంగా ఇక్కడ బీటీ సర్క్యూట్ అనేది వర్క్ అవ్వడానికి మనకి ఇక్కడ నుంచి వోల్టేజ్ అనేది తీసుకొని ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి పవర్ సప్లై అనేది ఈ విధంగా కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇక్కడ ఆక్స్ 1 ఆక్స్ 2 అని చెప్పేసి ఇక్కడ జాక్స్ ఉన్నాయి కదా మనకి, మైక్ జాక్లు. ఇక్కడ మనం ఆక్స్ కేబుల్ అనేది పెట్టేసి సాంగ్ అనేది ప్లే చేసినప్పుడు అంటే మ్యూజిక్ అనేది ప్లే చేసినప్పుడు మనకి ఇక్కడ మీరు వైర్లు గమనించవచ్చు, ఇక్కడ పై జాక్ ఏమో గ్రీన్, కింద జాకి బ్లూ ఉన్నాయి కదా. సో ఆ రెండు మనకి ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్, బ్లూ అండ్ ఇక్కడ గ్రీను. మనకి ఇవేంటంటే డైరెక్ట్గా ఇక్కడ మైక్ బోర్డులో ఇన్పుట్ అంటే మనకి ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి కదా, మనం దీన్ని ఒక రెండు సెలెక్టర్ స్విచ్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు మనకి మైక్ 5 ఆక్స్ 1 ఉంది కదా, మనకి ఇటు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ మైక్ 5 అనేది వర్క్ చేస్తుంది, లేదా ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఆక్స్ 1 అనేది వర్క్ చేస్తుంది మనకి. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అయితే మన ఇన్పుట్ దీనికి రావడం ద్వారా మనకి ఈ బోర్డు నుంచి ఇక్కడ బీటీ బోర్డు ఉంటుంది కదా, ఈ బోర్డు నుంచి డ్రైవర్ బోర్డు, అదేవిధంగా ఇక్కడ ట్రాన్సిస్టర్కి అయితే మనకి ఆడియో అనేది వెళ్ళి ఇక్కడ స్పీకర్ అవుట్ అనేది డైరెక్ట్గా రాకుండా ఇక్కడ ఒక అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి దీని మీద కామన్ 4 ఓమ్స్, 8 ఓమ్స్, 70 వోల్ట్స్, 100 వోల్ట్స్ అని చెప్పేసి ఉంది కదా ప్రింట్. సో మనకి ఈ విధంగా ఇక్కడ అవుట్పుట్లు అయితే డివైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి కామన్ 4 ఓమ్స్, 8 ఓమ్స్, నెక్స్ట్ కామన్ 70 వోల్ట్స్, 100 వోల్ట్స్ లైన్స్ అవుట్పుట్ అయితే రావడం జరిగింది. అది ఏ విధంగా ఇచ్చారు అంటే మనకి అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే మెయిన్గా ఆంప్లిఫైయర్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాబ్లం గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా పవర్ సప్లై అనేది అంటే పవర్ అనేది ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ పవర్ ఎల్ఈడి ఉంది కదా, ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఎల్ఈడి అనేది గ్లో అయితే మనకి షట్ అనేది అంటే మనకి ఆంప్లిఫైయర్ ఆన్ అయిందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఇది వెలగట్లేదు అంటే మనకి పవర్ రావట్లేదు అని చెప్పి అర్థమైపోతుంది కదా. సో అటువంటి సిచ్యువేషన్స్లో ముందుగా ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది తీసేసి ఒకసారి డైరెక్ట్ చేసి మనం చూసుకున్నట్లయితే మనకి పవర్ ఓకే అవుతుంది మ్యాక్సిమం. ఈ విధంగా ఒకవేళ ఓకే అయినట్లయితే ఆన్ ఆఫ్ స్విచ్ దగ్గర వేరే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా బాగానే ఉండి పవర్ అప్పటికీ రావట్లేదు అంటే ఇక్కడ మనం సెకండరీ సైడ్ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీటర్ని ఏసీ రేంజ్లో పెట్టేసి ఇక్కడ వోల్టేజ్ వచ్చిన తర్వాత అప్పటికి రావట్లేదు అంటే నెక్స్ట్ మన డీసీ సెక్షన్లో అంటే మనకి ఆ సెక్షన్లో సంబంధించిన ప్రాబ్లమ్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ మెటల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకి డీసీ కన్వర్ట్ అయ్యి మెయిన్ ఫిల్టర్కి వస్తుందా లేదా, మనకి అక్కడ నుంచి ఇక్కడ డ్రైవర్ బోర్డుకి వోల్టేజ్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని ద్వారా మనకి వోల్టేజ్ ప్రాబ్లం ఏదైనా వస్తే మనకి అది రెక్టిఫై అంటే మనం దాన్ని సాల్వ్ చేసుకుంటే పవర్ అనేది తిరిగి మనకి రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి సౌండ్ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది అది చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే మనకి ఇక్కడ ఆక్స్ 1లో ఆడియో పెడితే రావదు జాకు, ఒకవేళ ఆడియో 2లో పెడితే అంటే ఆక్స్ 2లో పెడితే మాత్రం ఒక్కోసారి సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది మనకి. సో అప్పుడు ప్రాబ్లం ఏంటంటే
ఇక్కడ మనకి ఇందాక మీకు సెలెక్షన్ స్విచ్ అనేది చూపించాను కదా, మనకి దీనికి మిడిల్లో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కనెక్షన్స్ అనేది ఉంటాయి. అంటే మనకి ఇక్కడ మిడిల్లో ఉన్న ఆడియో అనేది ఇటు సైడ్ అనేది మనం ప్రెస్ చేసినప్పుడు అది ఇక్కడ ఈ జాక్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇటు సైడ్ ప్రెస్ చేసినప్పుడు ఆ జాక్కి, అంటే మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఈ జాక్ అయితే వస్తుంది. ఒకవేళ ఈ స్విచ్ అనేది ఫెయిల్ అయినట్లయితే, మనకి మీటర్ని బజర్ రేంజ్లో పెట్టుకొని చూసుకున్నట్లయితే మనకి ఇటు సైడ్ ఆడియో అనేది వస్తుందా, ఇటు సైడ్ చేసినప్పుడు ఇటు సైడ్ అనేది వస్తుందా అర్థమైపోతుంది. సో చూసుకొని ఒకసారి దీన్ని స్విచ్ అనేది డైరెక్ట్ చేసి చూసినట్లయితే మనకి ఆడియో రావడం జరుగుతుంది. స్విచ్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి స్విచ్లతో పాటు కొన్నిసార్లు మనకి ఇక్కడ బోర్డు ఉంటుంది కదా, మనకి ఇక్కడ ఈ బోర్డులో మనకి ఇన్ అనేది, అంటే మనం ఇక్కడ నుంచి మైక్ జాక్ అనేది అంటే ఆక్స్ అనేది ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఈ వైర్ల ద్వారా మనకి ఈ బోర్డుకి అనేది ఇన్ అవుతుంది కదా. సో ఈ బోర్డుని ట్రేస్ అవుట్ చేసుకున్నట్టు వెళ్తే మనకి ఇక్కడ మూడు పిన్స్ ఒక ట్రాన్సిస్టర్ అయితే గమనించవచ్చు మీరు. ఇక్కడ ఇక్కడ అంటే మనకి ఈ బోర్డులో ట్రాన్సిస్టర్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ ట్రాన్సిస్టర్ ఏమైనా షార్ట్ ఉన్నా లేదా మనకి ఓపెన్ అయిపోయినా సరే, అంటే మనకి పిఎన్పి ఎన్పిఎన్ అనేది చూసుకొని ఆ ట్రాన్సిస్టర్ దొరకకపోయేటప్పుడు దాని ఈక్వలెంట్ అనేది చేసుకున్నా మనకి సేమ్ అయితే వర్క్ అవుతుంది. ఈ విధంగా అయితే సౌండ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి మనకి. ఇంకొకటి ఏంటంటే మనకి అసలు సౌండ్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక జాకలో పెట్టి ఇంకో జాకలో కాదు, అసలు ఏ జాకలో పెట్టినా సరే మనకి ఇక్కడ ఈ రెండింటిలో ఒక్క జాక్ కూడా పనిచేయదు. అంటే మనకి అసలు సౌండ్ అవుట్పుట్ అనేది రాదు. సో అటువంటిప్పుడు మనం ఇక్కడ డ్రైవర్ బోర్డు ఉంది కదా, డ్రైవర్ బోర్డులో ప్రాబ్లం అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి డ్రైవర్ బోర్డుకి సంబంధించిన ఓల్టేజెస్ అనేది చూసుకోవాలి. మనకి అప్రాక్సిమేట్లీ 35 వోల్ట్స్ వరకు ఉంటుంది కదా, 35-36 ఆ విధంగా ఓల్టేజ్ అనేది చూసుకోవాలి ఇన్పుట్ ఓల్టేజ్. నెక్స్ట్ మనకి ఇక్కడ అవుట్ అవుతుందా లేదా 18 వోల్ట్స్ అదన్నీ చూసుకోవాలి. మనకి ఇక్కడ రెగ్యులేటర్ ఐసీ అనేది యూస్ చేయడం జరుగుతుంది, అక్కడ నుంచి ఓల్టేజ్ అనేది అవుట్ అయ్యి ఇక్కడ వీటికి రావడం జరుగుతుంది కదా సప్లై. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. ఇవి ఒకటి చూసుకోవాలి, డ్రైవర్ బోర్డులో ఎటువంటి ప్రాబ్లం ఉందో, అంటే మనకి ఏదైనా షార్ట్ అయ్యా ఏదైనా వస్తువు అనేది. అంటే ఇప్పుడు మామూలుగా మీకు చెప్తున్నాను కాబట్టి ఏ వస్తువు అనేది పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నాను. అది ప్రాబ్లం వచ్చినప్పుడు మన మల్టీమీటర్తో ట్రేస్ అవుట్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఆ ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. సో మనం దాన్ని సాల్వ్ చేసుకుంటే తిరిగి సౌండ్ అనేది మనకు రావడం జరుగుతుంది కదా. సో ఈ విధంగా అయితే సౌండ్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి కొన్నిసార్లు హమ్మింగ్ వస్తూ ఉంటుంది, అంటే మనకి సాంగ్ అనేది ప్లే అవుతుంది ఆంప్లిఫైర్ ఆన్ అవుతుంది కానీ ఎక్కువగా హమ్మింగ్ అనేది, అంటే డిస్టర్బెన్స్ సౌండ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంటుంది మనకి ఆంప్లిఫైర్లో. అటువంటిప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది ఇక్కడ మనం బాడీ కనెక్ట్ చేశాం, అదే వైర్ని మనం మళ్ళీ ఇక్కడ ఒక వైరు చూశారు కదా, ఈ వైర్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ చేశాం. అది ఏ విధంగా కనెక్ట్ చేశామంటే మనకి ఇక్కడ దీనికి సంబంధించిన వాల్యూమ్ కంట్రోల్స్ మొత్తానికి ఒక వైరు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి వచ్చిన గ్రౌండ్ మొత్తాన్ని బాడీ గ్రౌండ్కి కనెక్ట్ చేశాం కదా. ఈ విధంగా ఎక్కడ వైర్ అనేది వీక్ అయ్యి ఎక్కడన్నా, అంటే మనకి వైర్ అనేది ఎక్కడైనా కట్ అయిపోయినా, ఆ కనెక్షన్ అనేది ఏదైనా తేడా వస్తే మనకి హమ్మింగ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని సందర్భాలు ఏంటంటే మనకి ఇక్కడ మీరు గమనించవచ్చు మోస్ఫెట్లు, ఈ మోస్ఫెట్లు రిపేర్ వచ్చినా సరే, అంటే మనకి వీక్ అయినా లేదా మోస్ఫెట్లు ఏదైనా షార్ట్ అయినా సరే మనకి కొన్నిసార్లు ఆంప్లిఫైర్ షార్ట్ చూపిస్తుంది లేదా మనకి హమ్మింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఎక్కువగా హమ్మింగ్ వచ్చినప్పుడు ఇటువంటివి ఇవన్నీ చెక్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హమ్మింగ్ ప్రాబ్లం అయితే ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కొన్నిసార్లు లో అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్, అంటే మనకి ట్రబుల్ రాకపోవడం కొన్ని సందర్భాలలో, లేదా బేస్ రాకపోవడం. అంటే మనకి రెండిట్లో జాక్స్లో ఆక్స్ వన్ ఆక్స్ టూ వర్క్ చేస్తాయి, సౌండ్ వస్తుంది. కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే బేస్ ట్రబుల్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఇవి వర్క్ చేయవు, మనకి ఎంత హైలో పెట్టుకున్నా పనిచేయవు ఫ్రెండ్స్. అటువంటి సందర్భాలలో మనం ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మన ఈ బీటీ బోర్డు ఉంటుంది కదా, ఈ బోర్డుకి రావాల్సిన ఓల్టేజ్ అనేది వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ 12-16 వోల్ట్స్ ఆ విధంగా వస్తుంది. ఆ ఓల్టేజ్ అనేది వచ్చిన తర్వాత మనకి కంట్రోల్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఈ కంట్రోల్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసి చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం వర్క్ అవుతుంది. ఒకవేళ కంట్రోల్ చేసే ముందు మనకి ఏ విధంగా అర్థమవుతుంది అంటే, మనకి కంట్రోల్కి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లెగ్స్ ఉంటాయి కదా, మనకి ఇక్కడ ఒక్కొక్క కంట్రోల్కి 3 లెగ్స్ మీరు గమనించవచ్చు. ఇందులో ఇన్పుట్ అవుట్పుట్ని షార్ట్ చేసినట్లయితే మనకి హెవీ రావడం జరుగుతుంది. అంటే మనం ఫుల్గా పెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం కంట్రోల్ పోయిందని అర్థం చేసుకొని దానికి సంబంధించిన కంట్రోల్ అనేది చేంజ్ చేసుకుంటే మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మైక్లో మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి కొన్నిసార్లు ఆడియో అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఎందులో ఇన్పుట్ ఇచ్చినా సరే మనం మాస్టర్ వాల్యూమ్తో పాటు దీనికి సంబంధించిన, అంటే ఏ సెక్షన్కి సంబంధించిన ఆ సెక్షన్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటిప్పుడు ఏంటంటే మనకి ఒక అన్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 మైక్స్ ఉన్నాయి కదా, ఇందులో 4 మైక్స్ వర్క్ చేయడం, లేదంటే 2 రాకపోవడం మిగతా 4 రావడం, లేకపోతే మిడిల్లో రావడం,
అంటే వీటికి సంబంధించి కరెక్ట్ ఉంటాయి. ఈ కంట్రోల్స్ వీక్ అయిపోయినా సరే మనకి మాస్టర్ అనేది మనం ఎంత తిప్పినా సరే ఫుల్లో పెట్టుకున్నా అంటే హై వాల్యూమ్లో పెట్టుకున్నా కూడా మనకి ఇవి వీక్ అయిపోయి ఉండడం వల్ల అంటే ఇవి ఓపెన్ అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి పొటెన్షియోమీటర్ వాల్యూమ్ కంట్రోల్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ వేరియబుల్ రెసిస్టెన్స్ మనకి, ఓకేనా. వేరియబుల్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మనకి రెసిస్టెన్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఈ విధంగా తిప్పినప్పుడు మనకి పెరుగుతూ ఉంటుంది కదా పిచ్ అనేది, అంటే వాల్యూమ్ అనేది, అంటే మనకి వేరియబుల్ రెసిస్టెన్స్ అనేది మనకి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సో దీని ద్వారా మనకి ఆ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ మాస్టర్తో పాటు వీటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాల్యూమ్ కోసం. అప్పటికి రాలేదు అంటే మనకి ఇక్కడ ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డులో దానికి సంబంధించిన ట్రాన్సిస్టర్ కావచ్చు, రెసిస్టర్ కావచ్చు, అవి వన్ బై వన్ ఆ ట్రాక్ని ఫాలో అవ్వకుంటూ మల్టీమీటర్తో చెక్ చేసుకున్నట్లయితే మనకి దానికి సంబంధించిన రిపేర్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, అంటే మీరు డ్రైవర్ బోర్డు గురించి, అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్, నెక్స్ట్ మనకి పవర్ ట్రాన్స్ఫార్మరు, అండ్ ఇక్కడ డీసీ సెక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ సర్క్యూట్ ఒకటి, మీరు ఇక్కడ చూసినట్లయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి 24 వోల్ట్స్ డీసీ ఉంది కదా, ప్లస్ మైనస్. ఇక్కడ మనం డీసీ 24 అనేది కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ రెండు డయోడ్లు అనేది మీరు చూడొచ్చు, అంటే మనకి ఒక చిన్న సర్క్యూట్ అనేది ఉంది కదా. ఇక్కడ ఇవి ఏమైనా ఫెయిల్ అయినా సరే మనకి పవర్ అనేది రాదు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి. వీటితో పాటు వీటిని కూడా మనం చెక్ చేసుకొని ఏమన్నా షార్ట్ ఉంటే, మనకి ఇక్కడ 2 వాట్స్ రెసిస్టెన్స్ ఒకటి ఉంది కదా, 2 వాట్స్ రెసిస్టెన్స్ అంటే మనకి ఇందులో ఏదన్నా ఓపెన్ అయిపోయినా సరే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే పవర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ సర్క్యూట్ని అంటే మనకి చిన్న సర్క్యూటే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. మల్టీమీటర్ ఒక్కొక్క కాంపోనెంట్ అనేది చెక్ చేసుకునే ఏదైతే మనకి పాడైపోయిందో దాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది డీసీ సెక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఫిల్టర్ కావచ్చు, ఇక్కడ ఈ బోర్డు కావచ్చు, డ్రైవర్ బోర్డు కావచ్చు, అంటే ట్రాన్సిస్టర్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా, మీకు ఎటువంటి రిపేర్ డౌట్స్ ఉన్నా సరే మీరు నాతో కాల్ మీ ఫర్ యాప్లో అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. కావాల్సిన డేటా కామెంట్స్లో అయితే మీరు నన్ను అడగొచ్చు, నేను దానికి సంబంధించి వీడియో అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఇంకా రాబోయే వీడియోస్లో మనకి యాంప్లిఫైయర్ సంబంధించి ప్రాక్టికల్గా ఒక్కొక్క ప్రాబ్లం అనేది చేసి చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అయితే మీరు ఈ వీడియో ఎందుకు చేశాను అంటే మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పే ముందు ఇప్పుడు ఆల్రెడీ కొంచెం అవగాహన వచ్చి ఉంటుంది కదా మీకు, పవర్ రాకపోతే ఏ విధంగా చేసుకోవాలి, ఆడియోకి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా చేసుకోవాలి అనేసి. సో దానికోసం వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.